శైలి మేడం ఒక్కరే ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తీసుకురాగలరు. కల్పన, ఐఎమ్ సారీ ఫర్ యెస్టర్డే నైట్. కల్పన, నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకే అర్థం కాలేదు. నాకేదో దయ్యం పట్టినట్టుంది. నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు కదా? చెప్పు. కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఎవరైనా చూస్తారు ప్లీజ్. నేను ఈ గిల్ట్ తట్టుకోలేకపోతున్నాను, అందుకే చూడు. ఏంటిది జే, ఆర్ యు మ్యాడ్? ఆఫ్ కోర్స్ కల్పన, చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది జరగకపోయినా, నన్ను ఎవరైనా మోసం చేసినా, నేను తప్పు చేసినా, నన్నైనా హర్ట్ చేసుకుంటా లేక వాళ్ళనైనా హర్ట్ చేస్తా. అంటే ఇప్పుడు ఏమైంది చే, నేనేం ఫీల్ కాలేదు. నువ్వేం మైండ్లో పెట్టుకోకు. నిజంగా నిజంగా ఫీల్ కాలేదా? లేదు. ఓకే, అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దామా? సరేనా, వస్తావుగా? ఓకే, వస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రోజ్, షాట్ రెడీ? లైటింగ్ అంతా ఓకేనా? పర్ఫెక్ట్. వెరీ శైలు. లైట్ ఎఫెక్ట్ లేదు, వెరీ శైలు అంట. బాలు, దీస్ ఆర్ ద లైన్స్. అదిగో శైలి వచ్చేసింది. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? బాలు, మిస్టర్ లైన్స్ ఏం మర్చిపోలేదు కదా? వెల్కమ్. హాయ్ శైలు, దీస్ ఆర్ ది లైన్స్. మీరు యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు బిహేవ్ చేయండి. దట్స్ ఎనఫ్. జాక్ రెడీ కదా? యా, ఐఎమ్ రెడీ. రెడీ? రెడీ. యా, రెడీ. టేక్ యువర్ పొజిషన్స్. రెడీ? రెడీ. రెడీ. రోలింగ్. యాక్షన్. హాయ్, హలో. వీఆర్ ఎట్ అవర్ హనీమూన్ ట్రిప్. Really, this place amazing. Especially, ఇది లవర్ స్పాట్. దీనికి స్పెషాలిటీ ఉంది తెలుసా? నేను చెప్తాను. నో నో నో, నేను చెప్తాను. ఓకే, లేడీస్ ఫస్ట్. ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఇష్టమైన వాళ్ళు కనిపిస్తారంట. ఒకసారి చెక్ చేద్దామా? బాలు, ఆర్ యు రెడీ? యా, కమ్ ఆన్. ఏమిటంట చెప్పలేను నాలోనా, ఏదో ఏదో తుందిలోనా, మాయలన్నీ మాటు నా చేరినట్టు ఊహన నీ వైపు లాగేస్తుందే. వేల వేల ఊహల్లో నీవేనా, ఊపిరైనా ఆడనీదు కాస్తైనా, ముందుకొచ్చినట్టుగా ముద్దు పెట్టినట్టుగా ఏదేదో అయిపోతుందే. ప్రతి క్షణమిరా నీతో అలా నడిపిందిలే నాసరా. ఓ కలవై నన్ను చేరి కథలా మార్చిందిలా. ఈ మాయలో మురిపేమిటో, నా తీరులో నా మనసులోనే కాదు నా కళ్ళల్లో కూడా నువ్వే నిండిపోయావు శైలు. నా రెప్ప చాటి స్వప్నం నువ్వే బాలు. వెరీ గుడ్, మూడు అలానే క్యారీ చేస్తూ
తన ఫోర్హెడ్ మీద కిస్ చేయ బాలు. శైలు ఆ క్యాప్ మెలిగది. కట్ చెప్పవే, క్యూట్ గా ఉంటేను మనలాగే చాలే. ఓకే కట్. కొన్ని ఫోటోస్ తీసుకుంటాను, మంచి ఫోజెస్ పెట్టండి. శైలు కొంచెం క్లోజ్ గా ఉండు. మూవ్ క్లోజ్, ఇలా ఉండండి దగ్గరగా. ఓకే జాక్, ఎక్స్ప్లెయిన్ సమ్ ఫోజెస్. కమింగ్. Yeah, perfect. Ne konnaluga telusa ivalane telusa gurtinchave manasa o ni. Yeah, kalai sailu left side balu koncham talapaiki talapaiki. Good good. అయిపోయిందా? యా, వాట్ నెక్స్ట్? ప్లాంటింగ్. ప్లాంటింగ్ ఏంటి, ఈ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇక్కడ గవర్నమెంట్ ఒక యాక్టివిటీని స్టార్ట్ చేసింది. అదేంటంటే తప్పదంటావా? బ్రాండ్ అంబాసిడర్స్ కదా, తప్పదు మరి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? యా మ్యామ్. జాక్, ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్. ష్యూర్. జై కాల్ చేస్తున్నాడా? వెళ్ళి మాట్లాడు. ఐ విష్ వర్క్ లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న ఫోన్ కాల్. ఓకే క్యారీ ఆన్. బాలు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ ట్రిప్ సార్? నా ట్రిప్ సంగతి తర్వాత ముందు వీడియో ఎడిటింగ్ అయిందా లేదా? నా మాట అంటే మాటే సార్, వీడియో ఆల్రెడీ సెండ్ చేశాను సార్. వెరీ గుడ్ సార్. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటో చెప్పు. మీరు లేరు కదా, ఈ లేడీ స్టాఫ్ ఎవ్వరూ వర్క్లో నాకు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ముఖ్యంగా ఆ కల్పన నన్ను అసలు కేరే చేయట్లేదు సార్. అనుకున్నా, నేను లేకపోతే వాళ్ళంతా తోక జాడిస్తారని నాకు తెలుసు. అవును సార్, వీళ్ళందరికీ ఆ శైలు మేడం ఉన్నారని ధైర్యం సార్. అందుకే మీరు ఎలాగైనా శైలు మేడం దగ్గర వీళ్ళకి వార్నింగ్ ఇప్పించండి సార్. ఓకే ఓకే, అదంతా నేను చూసుకుంటానులే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయినా జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? ఓకే సార్, బాయ్. కల్పన, నీకున్న ఒకే ఒక హోప్కి కూడా చెక్ పెట్టేశా. ఇంక నా కౌగిలి తప్ప నీకు వేరే దిక్కే ఉండదు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? అప్పగించింది అబ్బాయిలకు కదా, వర్క్ ఫాస్ట్గానే రన్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనే టాపిక్ ఎందుకు? ఇష్యూ చేయడానికి కాకపోతే. ఇష్యూ చేస్తుంది మీ లేడీ స్టాఫ్ మేడం. పని చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా.
What do you mean? తమరి లేడీ గ్యాంగ్ పనులు మానేసి టైం పాస్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. అలా ఎలా చేస్తారు? ఎందుకంటే తమరిచ్చిన ఆలుసే. స్టాఫ్తో క్లోజ్గా ఉంటే ఇదిగో ఇలానే నెత్తికెక్కుతారు. కొంచెం చెప్పుకో మీ వాళ్ళకి. రే వంశీ, ఒక అరగంట తర్వాత నేను నీకు మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడు దానికి కాల్ చేసి నేను చెప్పినట్టు నువ్వు వార్నింగ్ ఇవ్వు, ఓకేనా? బాలు, శైలు, రెడీ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. స్టార్ట్ కెమెరా. రోలింగ్. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనుకుంటున్నారా? మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి అందాలని అంతే సురక్షితంగా మన ముందు తరాలకు కూడా అందచేయడం. అందుకే ఇక్కడికి వచ్చిన హనీమూన్ జంట ఇక్కడ ఒక మొక్కని నాటాలి. ఆ మొక్కని ఒక చిన్న బేబీలా ట్రీట్ చేసి దానికి ఒక నేమ్ని ట్యాగ్ చేయాలి. అంటే ఆ మొక్క జీవితాంతం మనం ఇక్కడ గడిపిన సంతోషాలకు సాక్ష్యంగా నిలిచిపోతుందన్నమాట. వెరీ నైస్ కాన్సెప్ట్ కదా శైలు. ఆర్ యు రెడీ? Yes dear. Cut it, cut it. ఇప్పుడు మీరిద్దరు మొక్కను ప్లాంట్ చేయండి. రోజ్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంత వర్కౌట్ అవుతున్నట్లేదు. ఐ వాంట్ మోర్ ఇన్వాల్వ్మెంట్. ఓకే సార్. వెయిట్, చిన్న యాక్టివిటీ చేద్దాం. ఆ మొక్కకి మీరు పెట్టే పేరు మీకు పుట్టబే బిడ్డది అన్నట్టు మీ కాన్వర్జేషన్ ఉండాలి. మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. స్టార్ట్ కెమెరా అండ్ రోల్. ఫ్రేమ్ సెట్ చేస్తున్నానుగా, కాస్త ఆగొచ్చుగా. రెడీ, రోల్. రోలింగ్. యాక్షన్. పట్టుకో. బాలు, దిస్ ఇస్ అవర్ బేబీ. మన బేబీకి ఏం పేరు పెడదాం? నీ ఇష్టం. నీలా క్యూట్గా ఉండాలి పేరు. నరసింహం నాన్న పేరు. ఆయనకు కూడా మొక్కలంటే ఇష్టం కదా. నిజమే అనుకో, కానీ పెద్దయ్యాక వాణ్ణి రే నరసింహం రారా పోరా అని పిలవలేను కదా. అదే నిజమే. అవును బాలు, నువ్వు మీ అమ్మని బాగా మిస్ అవుతున్నావు కదా. సో మనకు మీ అమ్మే పుడుతుంది. పార్వతి అని పేరు పెడుతున్నాం అంతే. శైలు, ఐ లవ్ యు. బా, టచ్ చేశారు కదా. గాడ్ బ్లెస్ దెమ్. రియలీ సూపర్ బోత్ ఆఫ్ యు. చంపేశావు బాలు. శైలు, నైస్ జాబ్. థ్యాంక్ యూ. సో లంచ్ బ్రేక్ తీసుకుందామా? ష్యూర్, చలో. ఒకసారి కల్పనకు కాల్ చేసి అడుగుదాం. శైలు మ్యామ్. హలో మేడం. హలో కల్పన, ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు మేడం? నేను బాగానే ఉన్నాను. మీ సంగతి ఏంటి? నేను లేకపోయేసరికి నెగ్లిజెన్సీ వచ్చేసిందా? వర్క్ ఎందుకు లేట్ అవుతుంది? అదేం లేదు మేడం, అది
అసలు ఏం జరిగిందంటే మీ వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది కల్పన. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ. మేడం ప్లీజ్ అది కాదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. జైకి కోఆపరేట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్ కంప్లీట్ చేయండి. ఇట్స్ మై ఆర్డర్. నాకు వర్క్ అన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? ఓకే మేడం, ఐఎమ్ సారీ. బాయ్. కల్పన, ఫోన్లో ఎవరు? ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది? శైలు మేడం, వర్క్ లేట్ అవుతుందని కోపడుతున్నారు. లేట్ అయినందుకే కోపడుతున్నారంటే అసలు వర్కింగ్ ఫైల్ మొత్తం పోయిందని తెలిస్తే పరిస్థితి ఏంటి? హలో, ఎవరు? నేనండి, వంశీని, జై ఫ్రెండ్ని. వంశీనా? చెప్పండి. అవైల్ ఎప్పుడు ఇస్తావు? అదేంటండి, మొన్ననే కదా అమౌంట్ ఇచ్చారు, అప్పుడే రిటర్న్ ఇచ్చామంటే ఎలా అండి? నాకు అదంతా తెలియదమ్మా. నువ్వు అప్పు ఎప్పుడు పడితే అప్పుడు అడగచ్చు. నా డబ్బుల్ని అడగకూడదా? అది కాదండి, ఇంత సడన్గా అంత అమౌంట్ నేను ఇవ్వలేను. నాకు కొంచెం టైం కావాలి. అయితే ఏది ఇవ్వగలవో అదే ఇవ్వు. ఏరా వంశీ, డబ్బులు నా పూచితో కదా ఇచ్చావు, నన్ను అడగాలి. కానీ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పూచిని ఏదైనా పుచ్చుకుంటానే కదా. నాకు రేపు సాయంత్రానికంత నా డబ్బు నాకు కావాలి, అంతే, బాయ్. హలో, హలో వంశీ, హలో. షిట్, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి వస్తాయేంటో. ఇప్పుడు ఏం చేద్దాం కల్పన? వాడు అసలే రాక్షసుడు. నన్ను అడుగుతావేంటి? నువ్వే కదా అతను చాలా మంచోడని చెప్పా. మరి కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతాడేంటి? అనుకుంటాం, కానీ పైకి కనిపించేంత మంచి మనసులో ఉండదు కదా కల్పన. మనసులో ఏముందో మనమే అర్థం చేసుకుని వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అప్పుడే వాళ్ళు ఇబ్బంది పడరు, మనల్ని ఇబ్బంది పెట్టరు. ఏమంటావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు జయ్? దాని గురించి ఇక్కడ కాదు, సాయంత్రం ఆఫీస్ అయిపోయాక నా ఫ్లాట్కి వెళ్దాం. ఏం చెయ్యాలో అక్కడ డిస్కస్ చేద్దాం. నీ ఫ్లాట్కా? అవును, నా ఫ్లాట్కే. ఆ వంశీగాడి ఫ్లాట్కి వెళ్ళడం కంటే నా ఫ్లాట్కి వెళ్ళడం బెటర్ కదా. ఐ విల్ వెయిటింగ్ ఫర్ యూ. బ్యూటిఫుల్ లొకేషన్ బేబీ, నాకు పిక్ తీ. వై నాట్ బేబీ, వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎలా దాటాలో. వావ్, ఏ ఆగు. వావ్, భలే ఉంది కదా, రారా. ఏ ఆగ. ఇప్పుడు తమ హీరోయిన్ల దాని మీద పరిగెడతారా?
వద్దమ్మా, ఈ బ్రిడ్జ్ కట్టు ఎన్నేళ్ళు అయిందో ఏంటో. చూడు, నీకు భయం అయితే నువ్వు రాకు, నన్నెందుకు ఆపుతావు? నాకేం భయం లేదు. అయితే రా. అబ్బా, దేవుడా 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 దేవుడా. వావ్ బాలు, కింద వాటర్ ఫ్లో చూసావా? నీళ్ళ మీద నడుస్తున్నట్టుంది కదా. నీకు నచ్చితే నువ్వు చూడు, క్రికెట్ కామెంటరీలు ఇవ్వద్దు. వాట్స్ యువర్ ప్రాబ్లం బాలు? నాకు లోతులు నీళ్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఓహో, దొరికావ్రా, ఏం భయపడకు. ఏం భయపడకు, ఇదే ఉంది చాలా చిన్న బ్రిడ్జ్ అంతే కదా. బాలు, ఏంటి బ్రిడ్జ్ కూలిపోతుంది? ప్లీజ్ బాలు, నన్ను పట్టుకో బాలు, ప్లీజ్ బాలు. బాలు, భయ్యా, హెల్ప్ మీ భయ్యా, 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 బ్రిడ్జ్ కూలిపోతుంది భయ్యా, భయ్యా. చూసావా నీకెలా షివరింగ్ తెప్పించానో. ఒసి సీల్ రాకాసి, ఎదుటి వాళ్ళ వీక్ పాయింట్ తో ఆడుకోకూడదే, మహా పాపం. అవునా పాపం? పాపం ఎలాగో స్టార్ట్ చేశాను కదా, కంప్లీట్ చేసేస్తా. అయ్యో, ఇదే సారీ తల్లి, ప్లీజ్ కాసేపు కామ్గా ఉండవు. అది అలరా దారికి. గైస్, డూ సమ్ యాక్టివిటీ. ఓకే. ఏం యాక్టివిటీ మ్యామ్? పై ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి. ఓకే మ్యామ్, ఓకే ఓకే. వాళ్ళ ముందు నా పరువు తీకు, నా భుజాల మీద చేతులు వేసి ఏదో మాట్లాడుతున్నట్టు చూసే. అప్పుడు ఇద్దరు కలిసి రోడ్డు దాటినట్టుంటుంది. అలా ఏం కాదులే గాని నా కళ్ళలోకి చూస్తూ వచ్చాయి. ఆడవాళ్ళని గౌరవించడం అంటే మా ముందు తల వంచడం కాదండి, మర్యాదగా మీ పక్కన నిలబడే స్థానం ఇస్తే చాలు, మీరు తలెత్తుకునేలా చేస్తాం. నిజానికి మేము మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతాం.